విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఉన్న మురికివాడలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుతో కలిసి సందర్శించారు. అనంతరం 55 వార్డులో కంచరపాలెం గాంధీనగర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖపట్నంలో ఉన్న మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీరు సౌకర్యం, మురుగునీరు కాల్వల నిర్మాణం, రోడ్స్, ఎలక్ట్రిసిటీ తదితర మౌలిక సదుపాయాలు అలాగే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం మురికివాడల్లో పర్యటించడం జరుగుతుందని అన్నారు. ఈ పనులు ప్రభుత్వం నుండి మరియు ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఉడా మాజీ చైర్మన్ రవిరాజు, 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ శశికళ, కేపీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీనగర్లో ఇక్కడ ఒక ఇంచుమించుగా ఒక ఎకరం పై చిలుకు భూమిలో 53 రజకుల కుటుంబాలు గతంలో రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా సేవ చేస్తూ గత 60-70 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీలో ఇది ఒక మురికివాడగా తయారైంది. ఈరోజు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది రైల్వేస్కి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని రైల్వేస్తో మాట్లాడి నేనే స్వయంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడతాను. మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ని, ఈ ఒక ఎకరా పైచిలుకున్నటువంటి భూమిని కలెక్టరేట్కి కానీ రెవెన్యూ అధికారులకు కానీ జీవీఎంసీ అధికారులకు కానీ రైల్వే నుంచి ఈ భూమిని సరెండర్ చేసి ఈ భూమిలో ఈ ఎకరం పై చిలుకున్నటువంటి భూమిలో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 53 కుటుంబాలకి ఎంతైతే దామాషా ప్రకారం ఎంతైతే ఎన్ని గజాలు వస్తుందో అన్ని గజాలకి పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తాను. ఒక్కసారి పట్టా అంటూ వచ్చిన తర్వాత వారికి ఒక మనోధైర్యం అంటూ వస్తుంది. ఆ తర్వాత వారు దాన్ని ఫ్లాట్స్ రూపంలో కట్టుకోవాలన్న, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకై వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలన్న అన్నటువంటిది వాళ్ళ ఇష్టం మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు ఆ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు ఫ్లైఓవర్ పక్కన అటు ఒక సైడు ఫ్లైఓవర్ ఉంది, ఇంకొక సైడు రోడ్డు ఉంది. ఆ ఫ్లైఓవర్ పక్కన ఒక సర్వీస్ లేన్ అన్నటువంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క కాలనీకి రెండు సైడ్లు, ఒకవైపు రోడ్డు ఉంది, ఇంకొక సైడ్ కూడా ఆ ఫ్లైఓవర్ పక్కన ఆ ఒక మురికి కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ మురికి కాలువ పైన ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టి ఆ మొత్తం దాన్ని రోడ్డు చేసి సర్వీస్ లైన్ చేసి రెండు సైడ్లు ఈ కాలనీకి రోడ్లు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.